ఫస్ట్ హాఫ్ మాత్రం కొంచెం స్లోగా ఉంది అంటే ఆనంద్ ఇంకా బ్రో ఇండియాస్ మోస్ట్ ఫేవరెట్ మూవీ కేజీఎఫ్ చాప్టర్ 2 ఎలా ఉంది అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ కేజీఎఫ్ సినిమా గురించి మాట్లాడాలంటే ఎలివేషన్స్ హీరో ఎలివేషన్స్కి కేజీఎఫ్ ముందు కేజీఎఫ్ తర్వాత అన్నట్టు ఉంది కదా ఈ సినిమా కూడా ఫస్ట్ హాఫ్కి ముందు ఫస్ట్ హాఫ్ తర్వాత అన్న సెకండ్ హాఫ్ గురించి చెప్పడానికి అసలు మాటలు రావట్లా అంటే అరిపించింది ఏడిపించింది అయ్యో అనిపించింది బా అనిపించింది సో ఎన్నో రకాల ఇమోషన్స్ ఉన్నాయి ఒక్క సెకండ్ హాఫ్లోనే ఆ ఒక్క సెకండ్ హాఫ్లో ఉన్న సీన్లు అయితే కొన్ని గూస్ బంప్స్కి బ్లడ్ సర్క్యులేషన్ పెరిగిందని కూడా చెప్పొచ్చు అంత అద్భుతంగా ఉంది సెకండ్ హాఫ్ అయితే మాత్రం బట్ ఫస్ట్ హాఫ్ మాత్రం కొంచెం స్లోగా ఉంది అంటే స్టోరీలోకి తీసుకెళ్ళడానికి టైం తీసుకున్నట్టు ఉన్నారు అంటే చాప్టర్ 1 మొదలు పెట్టిన సక్సెస్ స్ట్రీక్ ఇప్పుడు పీక్స్కి వెళ్ళింది అనుకోవచ్చు ఎందుకంటే ఆడియన్స్ క్లైమాక్స్ చూసి బయటకు వస్తాడు కదా ఆ మనసులో ఒక రకమైన ఉద్వేగం ఉంటుంది ఒక రకమైన హై ఉంటుంది బాడీలో సో డెఫినెట్గా ఆ సెకండ్ హాఫ్లో అసలు అమ్మ ప్రేమ అదే ఆ మదర్ సెంటిమెంట్ ఉంటుంది మొత్తం సెకండ్ హాఫ్లో ఎక్కువ ఆ క్లైమాక్స్కి వచ్చేసరికి సో ఆ పాయింట్ చాలా వరకు కనెక్ట్ అవుతారు కనెక్ట్ అయితే మాత్రం డెఫినెట్గా కన్నీళ్ళు వస్తాయి అంటే యాక్షన్ సీన్స్ ప్లస్ ఎమోషన్ అనుకోవచ్చా కేజీఎఫ్ చాప్టర్ అంటే అనుకోవచ్చు అంటే ఇంకా కొన్ని కొన్ని ఇంకా ఉండాల్సిన దానికన్నా ఎక్కువ యాక్షన్ సీన్లు ఉన్నట్టు అనిపిస్తుంది కొన్ని ఒకటి రెండు చోట్ల బట్ ఎమోషనల్ సీన్స్ మాత్రం బాగా క్యారీ చేశారు ఎలివేషన్ షాట్స్ ఎలా ఉన్నాయి పార్ట్ 1కి మళ్ళీ పార్ట్ 2కి నాకు ఎందుకు పార్ట్ 1లో ఎలివేషన్ సీన్స్ కొంచెం ఒక 1% బెటర్ ఉంది అనిపిస్తుంది ఇందులో కూడా బాగున్నాయి కానీ స్టోరీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు బేసిక్గా ఎలివేషన్స్ కంటే ఫస్ట్ హాఫ్లో ఎక్కువగా ఈ విలన్స్ అందరూ ఉన్నారు కదా వీళ్ళందరూ ఎలా బయటకు వస్తారు ఎలాగ రాకీని ఎదుర్కో అంటే రాకీ వీళ్ళందరినీ ఎదుర్కోవాల్సిన సిచ్యువేషన్ ఎలా వస్తుంది దీని అందరికీ కూడా ఫస్ట్ హాఫ్ ఒక సీన్ అయితే క్రియేట్ చేస్తారు అంటే పార్ట్ 2తో ఎండ్ చేస్తారా పార్ట్ 3 ఎక్స్పెక్ట్ లేదు పార్ట్ 2 అసలు నేను క్లైమాక్స్ చెప్పకూడదు కానీ ఒక విషాదకరమైన ఎండింగే క్లైమాక్స్ పూర్తిగా జరుగుతుంది అన్నమాట అది నేను చెప్తే అర్థమైపోద్ది సో అందుకే చెప్పట్లేదు సాంగ్స్ 4 సాంగ్స్ ఉన్నాయి బాగున్నాయి 3 ఆల్రెడీ రిలీజ్ చేశారు కదా ఆ 3 బాగున్నాయి 4వది ఒకటి మెహబూబా అని ఒక సాంగ్ ఉంటుంది అది కూడా బాగానే ఉంది ఎస్పెషల్లీ కేజీఎఫ్ 1 హిట్ కావడానికి బీజిఎం అనేది ఒక కీ పిల్లర్ దీనికి ఎలా ఉంది దీని కూడా చాలా బాగుందన్న బీజిఎం కానీ క్లైమాక్స్ దగ్గర దానికి కొన్ని కొన్ని ఫైట్ల ముందు కొంచెం డామినేట్ చేసిన ఫీల్ వచ్చింది బట్ ఓవరాల్గా మాత్రం ఆ సెకండ్ హాఫ్కే అసలు మైండ్ పోయిందన్న అసలు నిజంగా గూస్ బంప్స్ కొన్ని సీన్లు అసలు గూస్ బంప్స్ ఒకటి మనకి ట్రైలర్లో చూపించారు కదా సిగరెట్ టీజర్లో చూపించారు కదా సిగరెట్ అంటించుకునేది దానికి ముందు లోపల ఒక సీన్ ఉంటుంది ఆఫీస్ లోపల ఆ సీన్కి అయితే జయన్ లేసే మంటలు లేబాడా ప్రశాంత్ ఆబ్వియస్లీ సెకండ్ హాఫ్ అయితే మాత్రం ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంది ఇక ఫస్ట్ హాఫ్ ఒక్కటి చిన్న స్లోగా ఉంటుంది కొంచెం స్టోరీలో కనెక్ట్ చేయడానికి ట్రై చేశారు అండ్ ఫస్ట్ హాఫ్లో ఎలివేషన్స్ ఉన్నప్పటికీ అవి కూడా అంత కనెక్ట్ కావు బట్ సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ తర్వాత మూమెంట్ నుంచే మనకి పార్ట్ 1లో కొంచెం హీరోయిన్కి తక్కువ స్కోప్ ఉంటుంది పార్ట్ 2లో ఎలా ఉంది లవ్ యాంగిల్ ఇప్పుడు కూడా అంతే ఏదో ఉండాలి కదా అన్నట్టు ఉంటుంది మొదటంతా కూడా బట్ ఆ క్లైమాక్స్ బయట దగ్గరకు వచ్చేసరికి ఆవిడ కారణంగానే ఒక సెంటిమెంట్ సీన్ ఉంటుంది అది ఒక అది అధీరా వల్ల జరుగుతుంది రిమైనింగ్ క్యారెక్టర్స్ ఎలా చేశారు మన ప్రకాష్ రాజు గారు కానీ ప్రకాష్ రాజు గారి క్యారెక్టర్ కూడా బాగుందన్న అంటే ఆయన బదులు పెద్ద ఆయన బదులు ఈయన వచ్చారు కదా ఆయన కొడుకు సో అట్లాగా చేశారు పార్ట్ 1లో గరుడ అనే అతను ఒక క్రూయల్ విలన్ ఇందులో సంజయ్ దత్ ఎలా చేశారు ఆయన కూడా ఆబ్వియస్లీ మోస్ట్ క్రూయలెస్ట్ విలన్గానే చేశారు ఆయన కూడా ఇద్దరికి మధ్య కొన్ని సీన్లు పడతాయి ఆ సీన్లు చాలా బాగు 3 సీన్లు 4 సీన్లు పడతాయి 3 అనుకుంటా ఒకసారి ఒక రోజు వేసేది ఒకసారి అదే నేను చెప్పనులేండి వద్దులేండి మళ్ళీ ఏదో ఫ్లోలో వచ్చేస్తుంది కానీ నేను చెప్పను బట్ ఆ 3 సీన్లు చాలా హై మూమెంట్స్ ఉంటాయి ఒకసారి చూస్తే తనవి తీరుతుందా ఇంకా మెని మెని టైమ్స్ చూడాలి ఒకటన్నా సెకండ్ హాఫ్ కనెక్ట్ అయిన వాళ్ళు అయితే మాత్రం డెఫినెట్గా సెంటిమెంట్కి యాక్షన్కి రెండింటికి కనెక్ట్ అయితే మాత్రం డెఫినెట్గా 4-5 సార్లు చూస్తారు ఒక ముక్కలో కేజీఎఫ్ ఎలా ఉంది అండ్ రేటింగ్ ఎంత ఇస్తారు 5 నాకైతే యాక్చువల్గా 5కి 5 ఇవ్వాలని ఉందన్న సెకండ్ హాఫ్కి కాకపోతే ఏంటంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంది అండ్ 5కి 5 ఇస్తే ఇవ్వకూడదు అనుకుంటారు కూడా కాబట్టి సో నాకైతే 4.5 ఇస్తున్నా అండ్ ఇంకా నిన్న వచ్చిన సినిమా ఆనంద్ ఇంకా దీని ముందు థ్యాంక్ యూ